చాలా మంది వయస్సు మీద పడుతున్న నిత్యం యవ్వనంగా ఉండాలని పరితాపిస్తుంటారు. ముఖ్యంగా మోడలింగ్ చేసేవారు, సినీ సెలబ్రిటీలు, కొందరు రాజకీయ నేతలు మాత్రం ఎప్పుడు చూసినా చాలా చలాకీగా యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనికి కారణం వారు తీసుకునే ఆహారంతో పాటు నీరు తీసుకుంటారు. నీరు ఒక మనిషికే కాదు, సమస్త ప్రాణకోటికి కూడా ఒక అద్భుత పానీయంగా చెబుతుంటారు. భూగోళం 70% వరకు నీటితోనే నిండి ఉంటుంది. ఆ నీటిలో సైతం ఎక్కువ శాతం ఉప్పు నీరే, మిగిలిన కొద్ది శాతం మాత్రమే తాగునీరుగా ఉంది. అలాంటి అద్భుతమైన పానీయమైన నీరును రోజు ఎంత ఎక్కువ మోతాదు తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకి 7 లేదా 8 గ్లాసుల నీరు తాగినట్టయితే యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు. అలాంటి నీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. నీరు శక్తిని పెంచుతుంది, అలసటను దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరు ఉండడంతో నీటిని తాగడం వల్ల ఆలోచన పెరుగుతుంది, ఏకాగ్రత పెరగడంతో పాటు చలాకీగా ఉండొచ్చు. భోజనం ముందు నీటిని తాగితే తినే ఆహారాన్ని తక్కువగా తీసుకోవచ్చు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు చెమటం మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. చర్మం పొడి బారకుండా ఉండి తాజాగా ఉండటం. నీరు ఎక్కువగా తాగే వారికి రోగాలు వచ్చే శాతం తక్కువ. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నీటిని కావాల్సినంతగా తీసుకోవడం వల్ల శరీరం చక్కగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.